హలో అందరికీ నమస్కారం కేంద్రం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలతో రాష్ట్రంలో పంటల కొనుగోలు విధానంలో మార్పులు రాబోతున్నాయి పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందు మొదటిసారి నా ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి వచ్చే యాసంగి పంట నుంచి నేరుగా మద్దతు ధరకు పంటలు కొనేది లేదని రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించింది కొత్త చట్టాల ప్రకారం రైతుల నుంచి ఎవరైనా ఎక్కడైనా పంటలు నేరుగా కొనవచ్చు కానీ వ్యవసాయ మార్కెట్లను యథాతథంగా కొనసాగించవచ్చని చట్టాల్లో స్పష్టం చేసినందున వాటిని మరింత బలోపేతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నూట ఎనభై తొమ్మిది వ్యవసాయ మార్కెట్లలోనే పంట కొనుగోళ్లు జరుగుతున్నాయి వీటిలో కూడా నూట ఇరవై మార్కెట్లకే పంటలు వస్తున్నాయి వీటితో పాటు ఈ మార్కెట్లకు అనుబంధంగా ఉన్న చిన్న గ్రామాల్లో ఉన్న సబ్ మార్కెట్ యార్డులు గోదాముల వద్ద కూడా పంట కొనుగోలు చేయడానికి అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది రైతులకు మరొక శుభవార్త ఏంటంటే కొత్త చట్టాల ప్రకారం ఆధార్ వంటి గుర్తింపు కార్డు ఉన్న ఏ వ్యక్తి అయినా తనకున్న స్థలంలో నేరుగా పంటలు కొనుగోలు మార్కెట్ ఏర్పాటు చేసుకోవచ్చు ఇలా మార్కెట్ ఏర్పాటు చేయడానికి మార్కెటింగ్ శాఖకు దరఖాస్తు చేయాలి ఇప్పటి వరకు రాష్ట్రంలో ప్రైవేట్ మార్కెట్లు ఏర్పాటుకు ఎవరూ దరఖాస్తు చేయలేదు వ్యవసాయ మార్కెట్ ఆవరణలోనే వచ్చిన పంటను కొంటే పంట విలువలో ఒక శాతం సొమ్మును మార్కెట్ రుసుముగా చెల్లించాలి మార్కెట్ బయట ఏ పంటను ఎంత మొత్తంలో కొన్నా రుసుము చెల్లించాల్సిన అవసరం లేదని కొత్త చట్టాలు చెబుతున్నాయి ఈ నేపథ్యంలో వ్యాపారులు మార్కెట్ల బయట కొనడానికే ఆసక్తి చూపుతున్నారు అంటే భవిష్యత్తులో ప్రైవేట్ మార్కెట్లు రాబోతున్నాయన్నమాట ఈ క్రమంలోనే రైతులకు దగ్గరగా వ్యవసాయ మార్కెట్లు ఉంటే ప్రైవేట్ మార్కెట్ల వైపు వారు వెళ్లరని మార్కెటింగ్ శాఖ భావిస్తోంది రాష్ట్రంలో ఐదు వందల తొంభై మండలాలు ఉన్నాయి మండలానికి ఒకటి చొప్పున మార్కెటింగ్ శాఖకు సంబంధించిన వ్యవసాయ మార్కెట్ ఉండేలా చేయాలి అనేసి మార్కెటింగ్ శాఖ భావిస్తోంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ